శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక చక్కటి కథ వినిపించబోతున్నాను చికాగోలో నానమ్మ దీన్ని రాసిన వారు బిఎస్ రాములు గారు చికాగోలో ఇంత చలిగా ఉంటుందని తెలవది నేను ఇండియా పోతనే అంది భూదేవి చికాగోలో ఉన్నప్పటికీ మనసంతా ఇండియా మీదికి తమ ఊరి మీదికి కొట్టుకుంటుంది పుట్టిన నుంచి కలిసి జీవించిన జీవితం ఇరుగు పొరుగు పిల్లలు బంధువులు ఎందరో గుర్తుకొస్తున్నారు ఎప్పుడు చూద్దామా అని ఆరాటంతో రోజులు గడుపుతున్నది భూదేవి కొడుకు కోడలు మనవలేమో ఇక్కడే ఉండాలి నీ అంతక్రియలు కూడా ఇక్కడే ఇండియాను మర్చిపో అని పరిహాసాలు ఆడుతుంటారు భూదేవి కొడుకు ప్రభాకర్ ఏదో స్టోర్లో పనిచేస్తాడు కోడలు సుశీల ఏదో స్కూల్లో పనిచేస్తుంది మనవడు భరత్ ఇటీవల చికాగో నుండి కాలిఫోర్నియాలో ఉద్యోగంలో చేరాడు స్వప్న చికాగోలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పనిచేస్తుంది డ్యూటీకి బయలుదేరబోతూ సాక్సులు షూస్ వేసుకుంటూ నానమ్మ మాటలు విని ఇలా అంది స్వప్న నానమ్మ నువ్వు ఇక్కడే ఉండాలి అన్నయ్య నీకు గ్రీన్ కార్డు కూడా తెప్పించిండు కదా మనవరాలు స్వప్న గారాల పోయింది స్వప్న నిటారుగా ఐదున్నర ఉంటుంది ఇండియన్ అమెరికన్లకు ప్రతినిధిలా ఉంటుంది రంగు కాస్త వేరు తెల్లవారిలో నల్లవారిలో ఒకరిగా కలిసిపోతుంది సినిమాల్లో హీరోయిన్ని డిమ్ డామినేట్ చేసే చురుకైన హీరోయిన్లా ఉంటుంది స్వప్న ఈ చలికి ఇక్కడనే పోతే ఎట్లనే అంది నానమ్మ భూదేవి నానమ్మ నువ్వు పోతే ఇక్కడే అమెరికాలోనే అన్ని కర్మలు చేస్తాము అయినా ఏం కాదు మేమందరం బతకటలేమా ఇది ముందే విండ్ సిటీ అని అమెరికాలో పేరు పొందింది గాలి విపరీతం చలి విపరీతం మంచు విపరీతం మిచిగాన్ సరస్సు నుంచి చల్లగాలులు ఎప్పుడు వీస్తనే ఉంటాయి కొడుకు కూడలు ఆ మాటలతో లోపల నవ్వుకున్నారు ఇంకా ఏం చూసినావు నానమ్మా నిరుడైతే మైనస్ ఇరవై డిగ్రీల టెంపరేచర్ పడిపోయింది నవంబర్ డిసెంబర్ అంతా తెల్లారేసరికి మూరెత్తుల మంచు కురిసింది పారలతోటి నూకి నూకి కారు బయటికి తీసడానికి గంట పడుతుందే నువ్వు ఎటు తిరిగి పోయేదిన్నది చలిపెట్టడానికి అంత ఎయిర్ కండిషన్ ఇల్లేనాయే అంది స్వప్న కోడలు సుశీల కూడా అత్తను ఇక్కడే ఉండమని అంది కొడుకు ప్రభాకర్ కూడా ఇక్కడే ఉన్నప్పుడు ఇండియాకి ఎందుకు అని కోడలు అత్తను సాధిస్తుంది అయితే భూదేవికి ఇండియా మీదే మనసు తన జీవితం అంతా అక్కడే గడిచింది ఇక్కడ చావు కోసం ఎదురు చూస్తూ బతకడం తప్ప ఇక్కడ తనకి ఏముంది అక్కడి చుట్టాలు పక్కాలు ఎట్లా ఉన్నారో చూద్దామనిపిస్తుంది ఇక్కడ ఉంటే ఏం తోస్తలేదు ముచ్చట్లు ముచ్చట పెట్టడానికి కూడా ఎవరూ లేరు గంప కోడిని కమ్మినట్లు ఇండ్ల దీండ్లనే తిరగాలి ఇక్కడ అన్నీ మంచిగా ఉన్నాయి కానీ మాట్లాడడానికి మనుషులే దొరకరు కొడుకు కోడలు పరిచయం చేసిండ్రు కానీ వాళ్లతో ఏం ముచ్చట పెట్టేస్తుంది వాళ్ళదో తీర్ఘ బతుకు మనదో తీర్ఘ బతుకు వాళ్లకు పెద్ద పెద్ద వ్యవసాయాలు బిల్డింగ్లు బిజినెస్లు ఉన్నాయట ఎన్నో గొప్పలు చెప్పుకుంటారు కానీ ఉన్నోళ్ళు ఇండియా ఇడిసిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రో గొప్పలు చెప్పుకొనిక తనకు రాదా ఉన్న ముచ్చట్లు చెప్పుకుంటే మనము తక్కువ చేసి చూ మనల్ని తక్కువ చేసి చూస్తారని కొడుకు కూడలు మనవలు ఏం మాట్లాడొద్దు అంటారు ఇంటికాడ ముచ్చట్లన్నీ వెనుకటి విషయాలు చెప్తే పరుగు తక్కువ అవుతుందని అంటారు ఇక ఇండియా ముచ్చట్లు ఏం చెప్పకపోతే మాట్లాడుకోవడానికి ఏముంటుంది తిన్నావా పన్నావా ఏం కూర టీవీల్లో ఏం చూసినావు డీవీడీల్లో ఏమేమి సినిమాలు చూసినావు ఏమి సీటీలు తిరిగినావు అని తప్ప ఇంకా అడగడానికి ఏం లేదు అర్థం కాకపోతే తెలుసుకొనుడు ఓసారి టీవీలో బతుకమ్మ పండుగ గురించి వచ్చింది చికాగోలో బతుకమ్మ పండగ జరుపుకుంటారు అందరం పోయిన ఆరేడు వందల మంది ఆడపిల్లలు పెద్దోళ్ళు చిన్నోళ్ళు చాలామంది వచ్చిండ్రు అందరూ ప్యాంట్లు షర్ట్లు వేసుకొని డ్యూటీకి పోయే స్వప్నంత వయసులోళ్ళు కూడా చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడుతుంటే ఇండియన్ ఇండియానే చికాగోకు తరలి వచ్చినట్లు అనిపించింది ఆటల పోటీలు భోజనాలు అందంగా పేర్చిన బతుకమ్మలకు ఎన్నో తీర్ల బహుమతులు ఉపన్యాసాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేయాలో సూచనలు ఉదయం పది గంటల నుండి సాయంత్రం దాకా ఇది అమెరికా అని మర్చిపోయి ఎంతో ఆనందంగా ఉన్నాము ఎన్నెన్నో పూలు ఎన్నెన్నో రకాల బతుకమ్మల్లో ల్యాప్టాప్లో బతుకమ్మ పాటలు వస్తుంటే ఎంత ఆనందంగా ఆడుకున్నారు మా అవతలి వాళ్ళు బతుకమ్మ గురించి అడిగిండ్రు చిన్నప్పుడు బతుకమ్మ ఎట్లా ఆడుకుంటారో సంతోషంగా చెప్పమన్నారు బతుకమ్మ కథ చెప్పి బొడ్డమ్మ బతుకమ్మ పండుగలు ఆడపిల్లలు పెళ్ళికాకముందు ఎట్లా ఆడుకుంటారో పెళ్ళైన తర్వాత ఎట్లా ఆడుకుంటారో బతుకమ్మ పండుగకు పెళ్ళైన ఏడు అత్తగారు వెండి కొలలు కొనిచ్చి ఆడుకోవటానికి అత్తగారింటికి పోతనంటే ఎట్లా పంపిస్తారో సత్తు పిండి ఎన్ని రకాలు చేసుకుంటామో ఎన్ని రకాల పూలు పేరిస్తామో ఎంతో ఉత్సాహంగా చెప్పింది ఇంకా ఎన్నో జ్ఞాపకాలు కలిసి పంచుకోవాలనిపించింది కొడుకు కోడలు వద్దని మాట మార్చిండ్రు వెనకటి ముచ్చట్లు చెప్తే పేదరికం బయటపడుతుందని భయమట తమ కులం తెలిసిపోతుందట అన్ అక్కడికి ఇక్కడేవో కుల పట్టింపులు లేనట్లు దాసుదెందుకు ఇక్కడ కులాల వారీగా అమెరికా తెలుగు వాళ్ల సంఘాలు చీలిపోయాయని వేరే కులాల వాళ్లను వేరే తీరుగా చూస్తారని అందుకే వాళ్లతో కలిసి తిరగలేకపోతున్నామని వాళ్ళే అంటారు నన్నేమో మాట్లాడొద్దంటారు మన కులం పట్టి మనం గడిచి వచ్చిన దారి పట్ల మనకు చిన్న చూపెందుకు అని అడిగితే ఏదేదో మాట్లాడి నా నోరు మోయేస్తారు వెనకటి కాలంలో ఇట్లా లేకుండే ఏదుంటే అదే తిన్నాం ఉన్ ఉన్నకాడికే తృప్తిగా ఉన్నాం ఇప్పుడు ఎంత సంపాదించినా తృప్తి లేదు ఊరుకుడు ఊరుకుడు రోజుకొక రోజొక తీరు ఏదేదో కొనకొస్తారు గంట గంట ధర పెట్టి గవన్నీ కొనెందుకు అది మనవన్నీ అంటే వెనకటి కాలం కాదు నానమ్మ అని నవ్వుతాడు మనవడు స్టోర్లో మాల్స్లో ట్రైన్లో ఫ్లైట్లో ఎగ్జిబిషన్లో మ్యూజియంలో ఎక్కడ ఇండియా వాళ్ళు కలిసినా అక్కడ ఎక్కడ బాకీ అడుగుతారు అన్నట్లు ముఖం అటు తిప్పుకుంటారు కనీసం పలకరించరు అదే అమెరికా వాళ్ళైతే ఎవరు కలిసిన హాయ్ హాయ్ అని నవ్వుతూ చెయ్యూపుతూ సాగిపోతారు ఇండియా వాళ్ళు తెలుగు వాళ్ళైనా మనం పలకరించినా దలుపుకొని పోతారు ఈ ఇంతదానికి ఏందో తాము పుట్టి పెరిగిన జీవితాలు తమ గతం తెలవద్దని ఆరాటం ఎందుకో ఒక ఏడాది జీతం నాకు ఇయరి ఇండియాల ఇరవై ఎకరాల మామిడి తోట పెట్టిపిస్తా అంటే మనవడు నవ్వేది నవ్వుతాడు ఇప్పుడు ఈ వయసులో ఇంకా మామిడి తోట పెట్టి పిచ్చి సంపాదిస్తావా అని అంటారు మీకేరా ఇరవై ఎకరాల మామిడి తోట ఉంటే ఊళ్ళే మీకు ఎంత గౌరవం ఊళ్ళలో మీకు ఎంత గౌరవం ఒక మంచి బంగ్లా ఉన్న ఊర్లో కట్టిస్తే ఇండియాలో ఎంత కదరు అని అంటే అక్కడ ఎవరుంటారు అని అడుగుతాడు మనవడు భరత్ ఎవరుండకపోయినా మీరు కూడా మాకు పెద్ద తోట ఉందని పెద్ద బిల్డింగ్ ఉందని సంతోషంగా చెప్పుకోవచ్చు మీరు వాళ్ళతోటి సమానంగా ధైర్యంగా మేము ఎవలకు తక్కువ కాదని మాట్లాడవచ్చు అంటే వినరు ఒకసారి దసరా అప్పుడు పండగ మునుపు ఎట్లా చేసుకుందుమో మనవడు సే స్నేహితుడు తల్లిదండ్రులకు చెప్పబోతుండగా నానమ్మ పనుంది దా అంటూ ఇంట్లోకి పిలుచుకపోయిండు నానం అంటే స్వప్నకు ఎంతో గురి స్వప్న పెళ్ళి చేసుకోవడం లేదు ఎవరిని మెచ్చడం లేదు అనే స్వప్నను పెళ్ళికి ఒప్పించాలని కొడుకు కోడలు డ్యూటీలో నియమించారు అందువల్ల వారిద్దరి మధ్య చను మరీ ఎక్కువ భూదేవి ఆ విషయము తీసినప్పుడల్లా చర్చలు కొట్లాట దాకా దారితీస్తాయి నేను వచ్చి ఈల నడుము కొట్లాట పెట్టినట్లు ఈ కాలం పిలగాళ్ళు ఎవరి మాట వింటారు ఎవరికిష్టం వారిది మనవరాల్లో తన బాల్యాన్ని చూసుకుంటుంది నానమ్మ నువ్వు ఆమెకు సపోర్ట్ చేస్తున్నావని కొడుకు కూడలు కొనుక్కుంటున్నారు నానమ్మ ఇక్కడ ఉన్నోళ్ళందరూ బాగా ఉన్నోళ్ళు ఇండియాలో ఇండియాలో కూడా మంచిగా బతికినోళ్ళు వాళ్ళ కట్టుబొట్టు వేరే తీరు ఉంటుంది భాష కూడా వేరే తీరు ఉంటుంది అంటుంది మన అంటాడు మనవడు స్వప్న ఎందుకు చెప్పకూడదు అంటుంది ఎవరి భాష వాళ్ళు మాట్లాడాలి ఒక భాష తక్కువ కాదు ఒక భాష ఎక్కువ కాదు చరిత్ర క్రమంలో ఆయా ప్రకృతి నైసర్గిక క్రమంలో సమాజ సమాజాల మధ్య పరస్పర సంబంధాలలో భాషలు బుట్టి పెరిగాయి ఎవరో కావాలని ఇలాగే మాట్లాడాలని భాషను తయారు చేయలేదు అని వాదిస్తుంది స్వప్న స్వప్న ఎవరో పిలగాన్ని ప్రేమించినట్లుంది ఇంజనీరింగ్ చదివేటప్పుడు పరిచయం అయ్యాడట అప్పటి నుంచి డేటింగ్లు పెట్టుకుంటూ కలుసుకుంటున్నారట ఆ పిల్లగాన్ని రెండు మూడు సార్లు ఇంటికి తీసుకువచ్చింది పిల్లవాడు మంచిగానే ఉన్నాడు అమెరికా పిల్లవాడు తెల్లగా ఉంటాడు ఇండియన్ పిల్ల పిల్లగాన్ని వీలైతే తెలుగువాన్ని ఇంకా వీలైతే సొంత కులం వాడిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకో అంటారు తల్లిదండ్రులు మధ్యలో నానమ్మ నలిగిపోతున్నది నానమ్మ మేమిప్పుడు పెళ్లి చేసుకోము జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకున్నాను అతడు కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నాడు మేమిద్దరం మా లక్ష్యాలను సాధించేదాకా పెళ్ళి వద్దని నిర్ణయించుకున్నాం అంటుంది స్వప్న నానమ్మ రిచర్డ్ చాలా మంచివాడు ఉద్యోగం చేస్తున్నాడు ఉద్యోగం చేస్తూనే అమెరికా సమాజాన్ని మార్చాలని లక్ష్యం పెట్టుకున్నాడు అమెరికాలో నేరాలు తగ్గాలంటే ప్రభుత్వం సమాజం చర్యలు తీసుకోవాలి వారి దృష్టి మారాలి లాగా యుఎస్ఏలో ఉన్నత విద్య ఉచిత వైద్యం అన్ని స్థాయిల్లో ప్రభుత్వం ఖర్చుతో అందించాలి ప్రస్తుతం పన్నెండో తరగతి దాకా ఉచిత విద్య అందిస్తున్నారు అది చాలదు ఆ తర్వాత ఆ చదువు చదువుకు కూడా హాస్టల్ కాలేజ్ యూనివర్సిటీ ఫీజులు ప్రభుత్వమే భరించాలి అందుకు గ్రాంట్లు సబ్సిడీలు ఫీజ్ రియంబర్స్మెంట్లు ప్రభుత్వం అందించాలి అలా ఇరవై ఆరేండ్లు వయసు దాకా ఉచిత విద్య ఉచిత హాస్టల్ వసతి అందించాలని రిచార్డ్ జీవిత లక్ష్యం తద్వారా నేరాలు చాలా తగ్గిపోతాయని అతని నమ్మకం ఇప్పుడు పన్నెండో తరగతి అయిపోయాక సొంతంగా సంపాదించుకుంటూ సొంతంగా ఉంటూ చదువుకునే క్రమంలో క్రమశిక్షణ లోపించి టీనేజ్లో రకరకాల స్నేహాలు స్త్రీ స పురుష సంబంధాలు ఏర్పడి ఎదగాల్సిన జీవితం ఎదగకుండా పోతుంది నేరాలకు ఈ విద్యా విధానంలో లోపం ప్రధాన కారణం ఆధునిక ఆయుధాలు పౌరులకు యాధేచ్ఛగా అందే ప్రస్తుత పరిస్థితిని కంట్రోల్ చేయాలి రిచార్డ్ లక్ష్యాల్లో నేను కూడా పాలు పంచుకుంటాను అతనితో కలిసి పనిచేస్తున్నాను అంతేగాని ఇప్పుడే ఇద్దరం పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంటుంది స్వప్న ఆమెను మార్చడం ఎవరితరం ఆమెను ఒప్పించాలని కొడుకు కోడలు తనని రోజు నశపెడుతున్నారు ఇద్దరి నడుమ తాను నలిగిపోతున్నది ఇదంతా బాధెందుకు ఇండియాకి పోతానంటే అక్కడెవలున్నారు అందరూ ఈ ఉంటిమి ఈ వయసులో ఒకదానివే కూలిపోయే పాత పాత ఇంతమంది మీ ఉండి నువ్వు గక్కడ దిక్కులేని సస్తవు అని కొడుకు కోడలు కోపకానికి వస్తరి అందరం ఇక్కడనే ఉన్నాము ఇండియా మాట మర్చిపో నువ్వు చనిపోయిన అన్ని కర్మలోనూ అమెరికాలోనే అన్నారు కొడుకు కోడలు నానమ్మకు ఏం చేయాలో తోస్తలేదు ఇదో మనాది అయిపోయే అనుకుంది నానమ్మ భూదేవి ఓసారి మాల్స్కి పోతే ఎంతో సంతోషమేసింది పదమూడు తీర్ల ఉల్లిగడ్డలు చూసి ఆశ్చర్యపోయింది ఎనిమిది తీర్ల క్యాబేజీ రంగురంగుల క్యాబేజీలు బీరకాయ పచ్చిమిరపకాయలు ఎన్నో తీర్లు ఎన్నెన్నో దేశాల నుండి అమెరికాకు వస్తాయంట ఒక్కొక్క మాల్స్లో వాడ కటంతా ఉంటు ఉంటుంది నడవలేక కాళ్ళు నొస్తాయి అందులోనే తోవ తప్పి ఒకరికొకరు దొరకుడు కష్టము కొత్తిమీర కాన్ నుంచి ఫ్రిడ్జ్లు కంప్యూటర్లు బట్టలు టైర్లు కండ్లద్దాలు టీవీలు అన్నీ ఒకటే కాదు పెట్టుడు విచిత్రం అనిపించింది తనకు మెక్డోనల్డ్స్ హోటల్లో బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఎంతో ఇష్టం రైల్లో మిచిగాన్ సరస్సు ఒడ్డుకు తీసుకుపోయి ఏవేవో చూపించను సరస్సు ఒడ్డు పొంట ఏ ఏటూ చూసిన నున్నటి రోడ్డు ఆ రోడ్డు పొంట వందలాది పెద్ద పెద్ద బిల్డింగ్లు మిచిగాన్ సరస్సు మంచినీళ్ళ సరస్సు నాలుగు రాష్ట్రాలకు మధ్యన ఉందట నాలుగు రాష్ట్రాల్లో అవే మంచినీళ్ళట సరస్సులో బోటులో తిరుగుతుంటే ఎంత ఆనందము నేపర్విల్లీ అరోరా చికాగోలో హైదరాబాద్లో వనస్థలిపురం బీహెచ్ఈఎల్ ఎలా ఉంటు ఎలా అంటుకొని ఉంటాయి నేపర్విల్లీ రైల్వే ప్లాజా అపార్ట్మెంట్లలో అందరూ ఇండియా వాళ్లే కిరాయికుంటారు అరోరాలో తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి ఎంతో మంచిగా కట్టిండ్రు మాట మర్యాద టిఫిన్లు భోజనాలు అక్కడ ఎంత చక్కగా ఏర్పాటు చేసిండ్రు ంగణంలో ఎంతో అందంగా కనిపిస్తుంది అక్కడ పార్క్ చేసిన వెయ్యి కార్లల్లో ఎక్కువ కార్లు జపాన్ కంపెనీలవి ఈ కార్లను చూస్తే అమెరికా వాళ్ళు మన అమెరికా కార్లు కొంటలేరని ఇండియా వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటారని మనవడు భరత్ చెప్పిండు ఏం పండుగ ఏ రోజు వచ్చినా శనివారం ఆదివారంకు వాయిదా వేసి ఆ సెలవు రోజుల్లోనే జరుపుకుంటారు నేపాల్ వెళ్ళి లైబ్రరీ ఎంత పెద్దదో ఎంత శుభ్రంగా కూడా ఉంటుంది చిన్నపిల్లలు కాన్ నుంచి ముసలోళ్ళ దాకా అందరూ లైబ్రరీకి వస్తారు ఏ నెల విడుదలైనా కొత్త కొత్త పుస్తకం ఆ నెలలోనే లైబ్రరీకి వస్తాయంట కొనుక్కొనటానికి కూడా కొన్ని పెడతారు సినిమాలు డీవీడీలు పిల్లల సీడీలు కూడా లైబ్రరీలో ఇంటికి ఇస్తుంటారు ఐదారేండ్ల పిల్లలు కూడా బొమ్మలు పుస్తకాలు చూస్తుంటే చూడముచ్చటేస్తుంది నేపరివిల్లిలో రోడ్డు పక్కకు ఎక్కడ చూసినా పచ్చని గడ్డి ప్రతి కమ్యూనిటీలో ఆట స్థలం పిల్లలతో పాటు తల్లులు ఆడుకుంటారు తమ అపార్ట్మెంట్ ఏరియాలో అందరూ ఆత్మీయంగా పలకరిస్తారు ఎక్కడ చూసినా కార్లు మక్కంకలు ఆరబోసినట్లు కనిపిస్తాయి ఇక్కడ మనిషికి ఒక కార్ లేకపోతే ఒక రోజు కూడా నడవదు ఎక్కడికి పోయిన కారులోనే పోడు ఒకసారి త్రీ డీ ఐమాక్స్కి పోయిన ఒక్కొక్క పాము మీద పడ్డట్లే అనిపించింది కోడలు మనవరాలు చెప్పిన కొద్దీ విని ఇంగ్లీష్లో కొన్ని పదాలు నేర్చుకున్నది హోటల్లో చెంచాలతో తినుడు నేర్చుకున్నది చెప్పులకు బదులు బూట్లు వేసుకునుడు కూడా అలవాటు చేసుకుంది రగ్గులు స్వెటర్లు ఎట్లా వాడాలనో తెలుసుకుంది ఇట్లా అంత మంచిగానే అనిపించింది ఇక ఇంట్లో కూచుండు మొదలైన నుంచి యాస్త వస్తుంది తిరిగే కాలు చెప్పే నోరు ఉత్తగా ఉండదన్నట్లు ఇట్లా కూచుండు ఎట్లను అనిపిస్తుంది అన్ని ఉండంగా కూడా ఎందుకు బతుకుడు అనిపిస్తుంది అది ఇండియాలో అయితే ఈ సొంటి ఆలోచనలే రాకపోవు ఇవన్నీ ఎవళ్లకు చెప్పుకొనుడు మనవడు ఇనడు కోడులు కొడుకు కో ఆ అయినరు ఒక మనవరాలు స్వప్న చెప్పు నానమ్మ అనుకుంటా వస్తుంది నాతోటి మాట్లాడుకుంటా ఏదో టైప్ రికార్డర్ రికార్డ్ చేసుకుంటుంది ఏదో రాస్తు రాస్తుందట ఇంకా చెప్పు అంటుంది వాళ్ళేమో అవన్నీ ఇప్పుడు ఎందుకు అంటారు మనవరాలు స్వప్న వాళ్ళ మీదికి మరల మీరు ఇండియా అంటారు తెలంగాణ అంటారు నేను అమెరికన్ని ఇండియా అంటూ మీరెందుకు అంత కలవరిస్తారో అర్థం కాదు అంత కలవరించే వాళ్ళు ఇండియాలోనే ఉండిపోక యుఎస్కు ఎందుకొచ్చారు ఇండియన్ కల్చర్ అని అనడంలో ఏమైనా అర్థం ఉందా అమెరికాలో ఉంటూ అమెరికన్ లాగా బతకాలి పోని ఇండియా కల్చర్ ఏమైనా గౌరవిస్తున్నారా అన్నట్లు నానమ్మ చెప్పేది నిజంగా ఇండియన్ కల్చర్ తెలంగాణ కల్చర్ ఇండియన్ హిస్టరీ అని స్వప్న వాదిస్తుంది నీకు ఇప్పుడు ఇరవై నాలుగేండ్లు ఉద్యోగం చేస్తున్నావు నీ పెళ్ళయ్యాక భరత్ పెళ్లి చేసుకుంటానంటాడు నువ్వేమో నా పెళ్ళి నా ఇష్టం అని అంటావు అని అడిగింది నానమ్మ ఈ మధ్యన భూదేవి గ్రీన్ కార్డు వచ్చేసింది గ్రీన్ కార్డు ఉంటే ఎంతకాలమైనా అమెరికాలో ఉండవచ్చునని స్వప్న కొడుకు కోడలు అందరూ సంతోషించారు తాను సంతోషించాలో బాధపడాలో తేల్చుకోలేకపోతుంది భూదేవి మనవరాలు స్వప్న డ్యూటీకి బయలుదేరిపోయింది మనవడు ఈ నడమ కొత్త ఉద్యోగం కెక్కిండు ఇప్పుడు మనవడు కాలిఫోర్నియాల్లో ఉంటా ఉంటాడు కొద్ది రోజులు ఇక్కడనే ఉండినే నేను సెలవులకు వస్తా అంటాడు అదంతా కాదు కానీ నానమ్మ ఇండియా గురించి నీకు యాదుకున్నవన్నీ చెప్పు నేను టీవీ సీరియల్ తీస్తా ఇక్కడ ఒక అసోసియేషన్ పెట్టినము కష్టపడి పైకి వచ్చిన వారి జీవితాలను రికార్డ్ చేసి భవిష్యత్ తరాల వారికి తెలియజేయాలనేది ఈ అసోసియేషన్ లక్ష్యం మనిషికి మనిషికి డాలర్లు వేసుకుని మన చరిత్రను మనం డాక్యుమెంట్ చేయాలనుకుంటున్నాము అందుకని వెనకట మీరు బ్రతికిర్రో పెరిగిర్రో చెప్పు అని అంది స్వప్న ఈ ఎపిసోడ్ ఇక్కడికి అయిపోయింది తిరిగి మరలా రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ